లూకా రాసిన సువార్తలో 1వ అధ్యాయం యేసు ప్రభువు జన్మించటానికి ముందుగా ఒక ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం, అంటే ఆయన జన్మించటానికి ముందుగా పలాని చోట ఒక వ్యక్తి జన్మిస్తాడు, ఆయన ద్వారా ప్రజలకు విమోచన కలుగుతుంది అని ప్రవచనాలు చాలామంది చెప్పారు. యెషయా ప్రవక్త, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. ఇక్కడ జకర్యా అన్నటువంటి ఒక యాజకుడు యేసు ప్రభు యొక్క జన్మను గురించి ప్రవచిస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, 1వ అధ్యాయంలో ఆ వచనాలన్నీ కలిసి ఉంటాయి. 75వ వచనం మనం చూసినట్టయితే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ప్రార్థించుకుందాం. దయగలు ప్రభువా, మీ రక్షణ మీ ప్రజలు గ్రహించున్నట్లు సహాయము చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ వాక్యముతో దీవించుమని యేసు కృపగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని వేల ప్రవచనాలు ప్రభువు గురించి, ఆయన జన్మ గురించి చెప్పబడ్డాయి. ఇక్కడ జకర్యా ఏం చెప్తున్నాడంటే, ముఖ్యంగా 4 విషయాలు చెప్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు జన్మించాడు అనంటే, ఈ ఒక్క వచనంలో ఆయన అంటున్నాడు, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి. ఇది చాలా వరకు మనం మనుషులు అనుకుంటాం, ఇశ్రాయేలుల యొక్క చరిత్రలో వారు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో. దేవుని ప్రవచనం అన్నటువంటిది కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ పైన అధికారం చేస్తున్నా, లేకపోతే నీవు ఏ బలహీనతకు లొంగిపోయావో, ఏ ఇబ్బంది చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయం నీకు దుఃఖం కలిగిస్తోందో, ఎక్కడ నీవు కృంగిపోతున్నావో, వీటన్నిటి నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2వ విషయం ఏంటంటే, మన జీవితకాలమంతయు నిర్భయులమై, అంటే ఆ యొక్క ప్రభు యొక్క రక్షణ మన జీవితంలోకి వచ్చినట్టయితే మనము నిర్భయముగా జీవించవచ్చు, ఏనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన రక్షణ అంత గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తుంది, కష్ట పరిస్థితిలో కూడా గొప్ప ధైర్యం ఇస్తుంది. 3వ విషయం, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసను. గమనించండి, 4 విషయాలు మనం ఒక్కసారి చూసినట్టయితే, ఈ 4 విషయాలు మానవుల జీవితాల్లో కనిపించవు. క్రీస్తు జన్మించక ముందు ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటంటే, వారు భౌతికంగాను శత్రువుల చేతిలో బానిసలుగా ఉన్నారు, మానసికంగాను శత్రువుల చేతిలో బానిసలుగా ఉన్నారు, భయంతో జీవిస్తూ ఉన్నారు, పరిశుద్ధమైన జీవితం లేదు, నీతితో బతకడం లేదు. మానవ పరిస్థితి ఇంతే, ఎక్కడో ఓ బలహీనత, ఎక్కడో ఒక బాధ పెట్టేటువంటి పరిస్థితికి మనుషులు లోబడి భయంతో జీవిస్తూ, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క జన్మ ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం తీసుకొని వచ్చింది. ఆయన ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి విడిపించగలడు. బైబిల్ ఏం చెప్తుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంతేకాదు, నశించిన దానిని
వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే ఒక మానవ జీవితం ఎంత నశించిపోయినప్పటికీ కూడా ఆయన దాన్ని తిరిగి జీవింప చేయడానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆయన రక్షణలో గొప్ప ధైర్యం ఉంది. ఆయన యొక్క రక్షణ అంటే ఆయన యొక్క జన్మ మానవ హృదయంలో చోటు చేసుకోవాలి. ఈ లోకంలో చోటు చేసుకునింది 2000 సంవత్సరాలకు పైగా. ఆయన ఈ లోకంలో మరి మరియ గర్భంలో జన్మించాడు. గమనించండి, మరియ జీవితం ఏంటంటే ఆమె గొప్ప నాయకురాలు కాదు, లేకపోతే ఇస్రాయేల్ దేశంలో ఆమె ఏ విధంగా కూడా స్టేటస్ కలిగిన స్త్రీ కాదు. ఒక సాధారణమైనటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెలో జన్మించాడో ఆమె జీవితం గొప్ప ఆశీర్వాదకరమైంది. తాను దీవించబడింది, ప్రపంచమంతటికి దీవెన కలిగేట్టుగా చేసింది. అదేవిధంగా యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తే మన జీవితం దీవించబడుతుంది, మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. కాబట్టి ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. పలు విధాలుగా మనం యేసు ప్రభుని మనం కోణంలో చూడవచ్చు. యేసు ప్రభు ఆయన లోక రక్షకుడని చెబుతుంది. పాతకాలంలో పాత నిబంధనలో ఇస్రాయేలులకు రక్షకులు ఉండేవారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే రక్షకులను దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఇస్రాయేలుకు ఉన్నటువంటి రక్షకులు వారు చనిపోయిన తర్వాత ఇస్రాయేళ్లు మళ్ళీ చెదిరిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం 2:19 చూస్తే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి తన దేవతను అనుసరించి పూజించుచూ వాటికి సాగిలపడుచు ఉండట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తన పూర్వీకుల కంటే మిగుల చెడ్డవారాయని. కాబట్టి రక్షకుడు చనిపోయిన వెంటనే, రక్షకుడు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, ఆయన చనిపోతానే మళ్ళీ వీళ్ళు ఈ లోక పాపంలోకి పడిపోయారు. అయితే బైబుల్ ఏం చెప్తుందంటే ఈ రక్షకుడు అనగా యేసు ప్రభు అన్నటువంటి రక్షకుడు ఆయన చనిపోయి తిరిగి లేచింది. అందుకే మనుషులు తిరిగి పాడవకుండా, మనుషులు తిరిగి వెనక్కి తిరగకుండా, మనుషులు తిరిగి బంధకంలోకి వెళ్లకుండా ఆయన తిరిగి లేచాడు. పాత నిబంధనలో రక్షకులు చనిపోయారు, వారికి కూడా రక్షకుడని పేరు పెట్టబడింది. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే వాళ్ళు చనిపోయారు. అయితే క్రీస్తు ఆయన బ్రతికి పునరుత్థానుడైనటువంటి రక్షకుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడుతాడు. అందుకే బైబిల్ చెబుతుంది ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు, కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఈ మాట నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన రక్షణ, నేను యేసు ప్రభువుని నమ్మక ముందు చాలా దుష్టశక్తులతో బాధపడుతూ జీవిస్తున్నప్పుడు క్రీస్తుని నేను తెలుసుకోక ముందు 1980లో నా జీవితం చాలా అంటే ఈ 4 విషయాల్లో ఉన్నింది. ఏంటి, బానిసగా బతుకుతున్నాను, ప్రతిరోజు డ్రగ్స్ వాడాలి, ప్రతిరోజు సారా ఈ బ్రాందీ కావాలి అంటే దానికి బానిసని అయిపోయాను. తర్వాత మరి నెమ్మది లేదు, భయంతో బ్రతుకుతున్నాను, ఏ రోజు చనిపోతానో, ఆ దుష్టశక్తులు ఎప్పుడు నన్ను చంపేస్తాయి అన్నటువంటి భయం ఉండేటువంటిది. ఇంకా జీవితం పరిశుద్ధంగా ఏం లేదు, అంతా కూడా అపవిత్రమే, అలాగే నీతి అన్నటువంటిది లేదు. అలాంటి పరిస్థితిలో నేను యేసు ప్రభు గురించి విన్నాను 1980లో. ఆయన ఏం చెప్పారంటే ఈ యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది, ఆయన నిన్ను ప్రతి చెడు నుండి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు నేను ఆయన వ్యతిరేకించాను. ఎందుకంటే నేను చాలా హైందవ మతం పైన చాలా గొప్ప నమ్మకం కాబట్టి ఆయన మాట వినలేదు. అయితే ఆ రాత్రి ప్రభువు నాకు కనిపించాడు, ఆయన నన్ను రక్షించాడు 1980లో, దాదాపు 40 సంవత్సరాల క్రితం.
ఇక ఈ వాక్యంలో ఏమైతే రాయబడిందో అంటే ఏంటి, ఆయన నా బలహీనతలన్నిటి నుండి నన్ను విడిపించాడు, నిర్భయంగా బ్రతకడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితులప్పటికీ కూడా భయపడకుండా బ్రతికేటువంటి జీవితం ఇచ్చాడు. అంతేకాదు పరిశుద్ధంగా బ్రతకాలన్నటువంటి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. నీతిగా బ్రతకాలి, ఎక్కడ అవినీతి చేయకూడదు అన్నటువంటి ఆ మనస్సు దేవుడిచ్చాడు. ఇది ప్రతి మనిషి జీవితంలో కూడా యేసు ప్రభు చేయగలడు. అందుకే క్రిస్మస్ అన్నటువంటిది ఏంటంటే, మోషే ప్రవక్త ఒక మాట చెప్పాడు యేసు ప్రభు గురించి. ఆయన ఏం చెప్పారంటే, అపొస్తల కార్యములు 3:22, మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీకు సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగున నేను. గమనించండి, మోషే ఇస్రాయేలును నడిపించినటువంటి వాడు, ఐగుప్తులో నుండి ఇస్రాయేలును బయటికి తీసుకుని వచ్చాడు. ఇస్రాయేలీల యొక్క జీవితంలో, బైబిల్ చరిత్రలో మోషే వంటి గొప్ప ప్రవక్త లేడు. ఆయన ప్రవక్తలందరిలో అత్యున్నతమైనటువంటి ప్రవక్తగా ఆయన ఎంచబడ్డాడు. అయితే మోషే ప్రవచనాత్మకంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నా వంటి ఒక ప్రవక్తను అంటే యేసు ప్రభువుని దేవుడు మీ కొరకు భవిష్యత్తులో పుట్టిస్తాడని ఆయన వేల సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్పాడు. చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలయును. గమనించండి, యేసు ప్రభు యొక్క జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం విని ఆచరించటమే క్రిస్మస్. అదే మనం క్రీస్తుని మనం ఇన్వైట్ చేసినట్టు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట వింటారు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో వినడం, ఆయన మాటకు వినడం అన్నటువంటిదే నిజమైనటువంటి ఒక ఆశీర్వాదం. అందుకే మోషే చెప్పాడు, ఆయన మీతో ఏం చెప్తే కూడా మీరు వినాలి. నేను ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలులో ఆ మాట వారికి గుర్తుంది, మోషే ప్రవచించిన ఆ ప్రవచనం గుర్తుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యాలన్నింటినీ ఆయన కోపపడి వాటిని తోసివేస్తాడు. అక్కడ అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిని, దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ బైబిల్ చెప్తుంది ఆయన వారిని త్రోసివేశాడు, వాటన్నిటినీ అపవిత్రమైన వాటినన్నిటినీ వెళ్ళగొట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి అంతగా ఆయన దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న వారిని ఆయన త్రోసివేసి ఆ బల్లలు పడవేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారు అన్నది నాకు చాలా కాలం అర్థం కాలేదు. మనం ఒకసారి ఊహించుకుందాం, ఎక్కడైనా ఒక చోట వ్యాపారాలు జరుగుతుంటే ఒక మనిషి పోయి వాటన్నింటినీ పడేస్తే ఊరికే వదిలిపెట్టరు. అయితే యేసు ప్రభు వెళ్ళి ఆ అక్రమాన్ని, అన్యాయాన్ని ఆయన తొలగించినప్పుడు ఒక్కరు ఒక్క మాట కూడా యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే మోషే ప్రవచనం వారికి తెలుసు. ఏంటంటే దేవుడు యేసును ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఈయన ఏం చేస్తే కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అని వాళ్ళెవ్వరు కూడా పల్లెత్తు మాట కూడా యేసు ప్రభుని అనలేదు. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం వినాలి. ఆయన అన్నాడు, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట
వినవలేము. కాబట్టి మనం యేసుప్రభు యొక్క బ్లెస్సింగ్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన మాటలు వింటున్న కొద్దీ మనకు ఆయన దీవెన కలుగుతుంది. ఒక స్టూడెంట్ ఎప్పుడు బ్రైట్ స్టూడెంట్ కాగలదంటే టీచర్ చెప్పిన దాన్ని బాగా విని దాన్ని అర్థం చేసుకొని పాటించినప్పుడు మాత్రమే ఒక బ్రైట్ స్టూడెంట్ తయారవుతాడు. స్కూల్లో చాలామంది ఉంటారు స్టూడెంట్స్, కానీ ఎందుకు కొంతమంది డల్ స్టూడెంట్స్, లేకపోతే కొంతమంది ఎందుకు మార్కులు తక్కువ వస్తాయంటే వాళ్ళు టీచర్ చెప్పేది సరిగా వినలేదు, విన్నదాన్ని పాటించలేదు. చిన్న ఎగ్జాంపుల్. అలాగే యేసు ప్రభు చెప్పిన దాన్ని మనము విని పాటిస్తే దేవుని దృష్టికి మనము చక్కగా దీవించబడతాం. ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పేది అన్న మాటలు కొన్ని విషయాలు మనం చూసినట్టయితే ఆ యేసు ప్రభు యొక్క ఆ మాట స్పెసిఫిక్గా నేను మీతో చెప్పునదేమనగా, అంటే ఆయన మాట మనం తప్పక రిసీవ్ చేసుకోవాలి. మోషే ప్రవచనాన్ని ఒక రకంగా యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేలుకు, నేను మీతో చెప్పింది మీరు వినాలి, అది మీకు క్షేమం, అది మీకు ఆశీర్వాదకరం అని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు మనం కొండ మీద ప్రసంగంలో చూస్తే ప్రభు మాట్లాడుతున్నాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకులు అనగదని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనకు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనకు, తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక న్యూ సిస్టమ్ని ఆయన పెడుతున్నాడు. హత్య చేస్తేనే అది ఘోర పాపం అన్నటువంటిది అప్పటి వరకు ఉన్నటువంటి ఓ సిద్ధాంతం, ఓ చట్టం. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు హత్య చేయ మాత్రమే కాదు కానీ నువ్వు అన్యాయంగా ఎవరిపైనైనా కోప్పడినా, ఎవరినైనా విమర్శించినా, ఎవరినైనా దూషించినా అది కూడా దైవ దృష్టిలో పాపమని ఆయన చెప్పాడు. అందుకే ఆయన బోధకు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన టీచింగ్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా అంతకుముందు ఎవరూ చెప్పనటువంటి మాటలు ఆయన చెప్పారు. అందుకే ఆయన ప్రతిసారి చెప్తున్నప్పుడు పలుమార్లు ఆయన నేను మీతో చెప్పునదేమనగా, అక్కడ మరి నరహత్య గురించి చెప్పాడు. ఇంకా మనం కిందికి వస్తే 27 వచనంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ యొక్క మనస్సులో థాట్ కూడా పవిత్రంగా ఉండాలి. ఓల్డ్ టెస్టమెంట్ ఏంటంటే క్రియారూపాన్ని చూస్తే యేసు ప్రభు ఆలోచన విధానంలో కూడా మనిషిలో మార్పు రావాలని ఆయన అన్నాడు, నేను మీతో చెప్పునదేమనగా. గమనించండి, ఎప్పుడైతే యేసు ప్రభు నేను మీతో చెప్పునదేమనగా అంటున్నాడో వింటున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలుకు మోషే ప్రవచించిన ప్రవక్త ఈయనే, ఈయన చెప్పింది సత్యం, ఈయన చెప్పింది మనకు ఆశీర్వాదకరమని వారు వింటూ ఉన్నారని మనం చూస్తున్నాం. ఇంకొక సందర్భంలో అదే కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతున్న మాటల్లో, మరి నువ్వు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమునో ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది మహారాజు పట్టణం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం, నీ తలతోడిని ఒట్టు పెట్టుకునవద్దు. నీ ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. ప్రభు చెప్తున్నాడు, మీరు ఒట్లు పెట్టుకోవద్దు, మీరేం చేయలేరు దేవుని సహాయం లేకపోతే. ఇశ్రాయేల్ అలవాటు పడిపోయారు ఒట్లు పెట్టుకోవడం, దాన్ని చేయలేకపోవడం, మొక్కుకోవడం, దాన్ని చెల్లించలేకపోవడం. అయితే యేసు ప్రభు అంటున్నాడు, మీరేమి చేయలేరు, మీరు దేవుని పైన డిపెండ్ కావాలి, మీ శక్తితో ఏమి చేయలేరు అని చెప్తూ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే మీరు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ
నలుపుగా కానీ చేయలేరు అన్నాడు. అంటే మానవ శక్తి ఎంత తక్కువ అంటే ఆ చిన్న ఉపమానంలో మనం చూస్తున్నాం. యేసుప్రభు ఆ మాట చెప్పాడు కాబట్టి అది సత్యం. టెక్నాలజీ ఇంత పెరిగిపోయినప్పటికీ కూడా మనుషులు తెల్లని వెంట్రుకను నలుపు చేసే కెమికల్ కనుక్కోలేకపోతున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగింది, అయితే ఇది మాత్రం ఎప్పటికీ జరగదని ప్రభు చెప్పాడు. ఎందుకంటే దేవుడు నిర్దేశించినటువంటి ఒక దాన్ని మనిషి మార్చలేదు. రాకెట్లు కనుక్కోవచ్చు, స్పేస్లోకి వెళ్ళవచ్చు, దుబాయ్లో సముద్రంలో ఇండ్లు కడుతున్నారు, ఎగిరే కార్లు వస్తున్నాయి, అయితే ఒక వెంట్రుకను తెలుపుగా ఉన్నటువంటి ఎంట్రుకను నలుపుగా చేయడానికి మనిషి ఎప్పటికీ దాన్ని చేయలేడని యేసుప్రభు చెప్పాడు. అంటే అక్కడ ఎందుకు దేవుడు దాన్ని శాసించాడంటే మనిషి తెలుసుకోవాలి, నా చేత ఏమీ కాదు, దైవ సహాయం నాకు ఉంటే తప్ప నేనేమి చేయలేనని వాళ్ళు తెలుసుకోవాలని యేసుప్రభు వారితో చెప్పాడు. ఇంకా ఆయన ఓల్డ్ టెస్టమెంట్ని ఆయన మారుస్తేమంటున్నాడంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప వైన కొట్టివాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుమవు. గమనించండి, యేసుప్రభు ఆ యొక్క చట్టాన్ని మార్చేస్తున్నాడు. ప్రేమను ఆయన బోధించాడు. ఆయన జన్మలో ఉన్నటువంటి గొప్ప విషయాల్లో అనేక గొప్ప విషయాల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే నువ్వు ప్రేమ చూపించాలి. కంటికి కన్ను పంటికి పళ్ళు అనుకుంటే ఎవరు మిగలరు, ఎవరు మిగలరు. నేను చాలా కాలం కిందట నక్సలైట్స్ మధ్యలో వారికి ప్రిజెన్స్లో నేను వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాను. ఒకసారి ఒక నక్సలైట్ నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నేను ఆయనతో పాటు వెళ్ళాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక రాడికల్ నన్ను కూడా నక్సలైట్ అనుకున్నాడు. అనుకుని ఆయన వాళ్ళ ప్లాన్ చెప్పాడు, మనం ఈ ఊరి సర్పంచ్ని చంపడానికి అంత ప్లాన్ వేసినాం అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే నన్ను కూడా నక్సలైట్ అనుకున్నాడు. నేను నాతో వచ్చిన వ్యక్తి కొంచెం కంగారు పడుతున్నాడు. అయితే నేను అన్నాను, నేను మాట్లాడన్నా, అయితే ఆ సర్పంచిన తర్వాత చంపిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్లాన్ అన్నాను. నెక్స్ట్ ఏదో ఇంకోటి చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమని అడిగా. ఆయన అందరినీ చెప్పి లాస్ట్కి ఆ లిస్టులో అన్నీ అయిపోయినాయి, ఆ తర్వాత ఏం చెప్పలేకపోయాడు. అప్పుడు నేను చెప్పాను, ఆ తర్వాత మనం చనిపోతాం, ఆ తర్వాత నువ్వు చనిపోతావు, కాబట్టి దేవుని యొక్క మార్గం ఏమిటంటే మనం కేవలం ఆయన పైన ఆధారపడాలి. మన సొంత చేతులతో న్యాయాన్ని మనం ఏర్పరచలేం. కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నటువంటి మాట అది తీసేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఆయన ప్రేమతో మనుషుల్ని మార్చడానికి వచ్చాడు. అందుకే ఆయన్ను కొట్టినప్పటికీ, ఉమ్మి వేసినప్పటికీ, దూషించినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఆయన టీచింగ్ నేను మీతో చెప్పున్నదేమనగా. ఇంకొంచెం ముందుకెళ్తే 43వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రుని ద్వేషించమని చెప్పన్న మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమగా, పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. అంటే అక్కడ యేసుప్రభు యొక్క జన్మలో ఉన్నటువంటిది ఏంటంటే ఆయన మొత్తం సిస్టమ్ని మారుస్తూ ఉన్నాడు. అందుకే అనుకోకుండా శకము కూడా ఆయన జన్మతో ప్రారంభమైంది. అంతకుముందు 8000 సంవత్సరాలు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది గొప్పవారు బ్రతికినప్పటికీ కూడా యేసుప్రభు వచ్చిన తరువాత క్రీస్తు శకం అని చరిత్ర ఎందుకు రాయబడిందంటే ఆయన చరిత్రను మార్చాడు, చట్టాలు మార్చాడు, సిద్ధాంతం మార్చాడు, ఆయన ఒక నూతన వరవడిని తీసుకుని వచ్చాడు. మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు ఆయన అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన కృపను పొందుతాం. కాబట్టి ఆయన మాట మనం వినాలి, వింటే ఆశీర్వాదకరం.
ఆయన మనలో జన్మించి ఆయన మాటలు మనలో ఉంటే మన జీవితానికి ఒక చక్కటి గమ్యం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆయన మాటలకు స్థానమిస్తే ఆయన మనలో జన్మించినట్టు, ఆయన మాటలకు మనం లోబడితే ఆయన ఆశీర్వాదం మనకు కలిగినట్టు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి ఏంటంటే మరి ఆయన ప్రేమను కనపరచాలి. ఆయన యొక్క చిత్తం ఏంటంటే ఆయన మనుషులందరి కొరకు జన్మించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇది మనం క్రైస్తవులను చెప్పుకునేటువంటి మనం ఆ మాదిరిని చూపిస్తేనే లోకానికి అర్థమవుతుంది. క్రైస్తవులను చెప్పుకుంటున్న మనలో ఆయనకు స్థానం లేకపోతే, ఆయన మాటలకు మనకు మన జీవితంలో విలువ లేకపోతే దానివలన మరి ఎంతో నష్టం. నీవు నష్టపోతూ అనేకుల్ని నష్టపరుస్తున్నావు. అయితే ఆయన మాటలు నీవు స్వీకరిస్తే నీవు దీవించబడుతూ అనేకుల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి క్రిస్మస్ దీవెనలు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ జన్మ ద్వారా మా ప్రభువ మీరు లోకానికి కలిగించిన దీవెనల కొరకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మానవుల జీవితాలు నాలుగు విషయాల్లో మనుషులు చిక్కుకొని పోయారు. ఏదో బలహీనతకు, ఏదో శ్రమకు, ఏదో బాధకు మనుషులు చిక్కుకొని పోయారు. మీరు వాటన్నిటి నుంచి విడిపించుటకు సమర్థుడని మీ వాక్యం చెబుతుంది. అంతేకాదు ప్రభువా, మనుషులు ఎన్నో భయాలతో జీవిస్తూ ఉన్నారు. మరణ భయంతో, అప్పుల భయంతో, ఇంకా అనేక రకమైనటువంటి భయాలతో, మనుషుల భయాలతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నిర్భయం వస్తుందని, భయం వెళ్ళిపోతుందని మీ వాక్యంలో మేము చూసాం. అలాగే తండ్రి, పరిశుద్ధంగా బ్రతికే శక్తి మీరిస్తారని, నీతిగా జీవించే కృపను మీరు ఇస్తారని మీ వాక్యంలో మేము చూసాం. మరి మోషే ప్రవచించినట్టు మీరు ఏమి చెప్పినప్పటికీ దాన్ని వినడానికి, లోబడ్డానికి సహాయం చేయండి. మీరు లోకానికి వచ్చినప్పుడు మారు మనస్సు పొందమని మొట్టమొదట చెప్పారు. దేవుని వైపు తిరగమని సెలవిచ్చారు. దేవుని ప్రేమేంటో తెలియచేశారు. దేవుని చిత్తమేంటో తెలియచేశారు. అలాగున మా ప్రభువా, మీ మాటలన్నిటికీ మేము లోబడుచు, మీ దీవెనలన్నిటినీ పొందుటకు కృప అనుగ్రహించమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Hello, I'm Beulah and I'm a dental graduate. By the grace of God and by the inspiration of my father, Pastor Gali Gangaraju, I have memorized 1,000 verses from the Holy Bible. I pray that you memorize if God inspires you. Hello, నా పేరు బ్యూలా, నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము ఉదయం 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము సాయంత్రము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము సాయంత్రము 6:30. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము స్నేహ హాస్పిటల్ ఎదురుగా ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర తిరుపతి. వివరములకు 9440046393, 9490098924. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.